మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సినిమా రాజకీయ రంగాలలో సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ఈ విషయాలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా మినహాయింపు లేదు అన్న విషయానికి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవాడు సునీల్. దర్శకుడు దశరథ్ తో కలిసి ఆ రూమ్ లో ఉండేవాడు త్రివిక్రమ్. అక్కడ ఉంటూనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నిర్మాతలను హీరోలను కలుస్తూ ఆ చిన్న గదిలోనే ఉంటూ అనేక కథలకు ప్రాణం పోశాడు త్రివిక్రమ్. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ స్థాయికి చేరిపోయి 10 కోట్ల విలువ చేసే విలాసవంతమైన సొంత ఇల్లును కట్టుకున్న పంజాగుట్టలోని తన అద్దె ఇంటిని మాత్రం త్రివిక్రమ్ ఇప్పటికీ వదులుకోవడం లేదు. దీనికోసం ఇప్పటికే 5,000కు పైగానే అద్దె చెల్లిస్తూ ఆ అద్దె ఇంటిని కొనసాగిస్తున్నాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే త్రివిక్రమ్ ఇప్పటికీ తాను కథలు రాసే విషయంలో అలాగే బరువైన డైలాగులు రాసే సమయంలో త్రివిక్రమ్ కలం ముందుకు నడవనప్పుడు ఆ అద్దె ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఉంటే త్రివిక్రమ్ కు పదునైన ఆలోచనలు వస్తాయట. దానితో ఇప్పటికీ అప్పుడప్పుడు కథలకు కథ మాటలు రాసే పనికి సంబంధించి పంజాగుట్ట అద్దె ఇంటిని వేదికగా కొనసాగిస్తూ తన మాటల ప్రయోగాలు కొనసాగిస్తున్నాడట. ఏమైనా త్రివిక్రమ్ ఇంటి సెంటిమెంట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.